కమాండ్స్ ఆజ్ఞాపూర్వక వాక్యాలు. సూచన: ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనగా విద్యార్థకమైన వాక్యాలు. ఈ వాక్యాలు కొన్ని ఆజ్ఞగా ఉండవచ్చు, మరికొన్ని హెచ్చరిక చేసేవిగా ఉండవచ్చు, అలాగే కొన్ని ఆవశ్యకమైనవిగా ఉండవచ్చును. అంతేకాకుండా ఈ ఆజ్ఞాపూర్వక వాక్యాలలో మనిషి ఎదురుగా ఉంటాడు కాబట్టి యూని ఉపయోగించరు. సో చూసినట్లయితే గో దేర్ అక్కడకు వెళ్ళు, గో ఇమీడియట్లీ తొందరగా వెళ్ళు, లెట్ మీ డూ దిస్ ఈ పని నన్ను చేయనివ్వు, మైండ్ యువర్ టంగ్ నోటిని అదుపులో ఉంచుకోండి, కీప్ ఎ క్లోజ్ అబ్జర్వేషన్ ఆన్ హర్, కీప్ ఎ క్లోజ్ అబ్జర్వేషన్ ఆన్ హర్ అంటే ఆమెను కంట కనిపెట్టి ఉండండి, అబ్జర్వ్ ద ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని గమనించండి, డోంట్ కమ్ ఇన్ లోనికి రావద్దు, డోంట్ డూ దిస్ రిపీటెడ్లీ మళ్ళీ మళ్ళీ చేయవద్దు, బీ హానెస్ట్ న్యాయంగా నడుచుకో, హరీ అప్ అంటే త్వరగా లేదా గబగబా అని అర్థం వస్తుంది, కీప్ ఇట్ దేర్ అక్కడ పెట్టు, లిజన్ విను, లిజన్ టు మీ నేను చెప్పేది విను, స్పీక్ టు హిమ్ అతనితో మాట్లాడు, డోంట్ మేక్ ఎ నాయిస్ చప్పుడు చేయవద్దు, షట్ ద డోర్ తలుపును మూయండి, డోంట్ బాదర్ మీ నన్ను విసిగించకు, నెవర్ లెట్ యువర్ ఫ్రెండ్స్ డౌన్ మిత్రద్రోహం చేయవద్దు, కీప్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ ఆ విషయాన్ని ఎత్తొద్దు, డోంట్ ఫర్గెట్ మర్చిపోవద్దు, స్టాండ్ దేర్ అక్కడ నిలబడు, లెట్ మీ బీ నన్నదులు లేదా విసిగించకు అనే అర్థం వస్తుంది, లుక్ అహెడ్ ముందుకు చూడండి, బీవేర్ ఆఫ్ డాగ్స్, బీవేర్ ఆఫ్ డాగ్స్ అంటే కుక్కలున్నాయి జాగ్రత్త అని, వెకేట్ ద ప్లేస్ ఇక్కడ నుండి వెళ్ళిపో, గో స్లోలీ మెల్లగా నడవండి, ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్ ఎప్పుడు నిజాన్ని మాత్రమే మాట్లాడండి, డోంట్ బి లేట్ ఆలస్యం చేయకండి, డోంట్ షౌట్ అరవద్దు, డోంట్ కట్ జోక్స్ పరాచకాలు ఆడద్దు, బీ ఆన్ వాచ్ జాగ్రత్తగా ఉండు, బీ కేర్ఫుల్ అన్నా కూడా జాగ్రత్తగా ఉండే, ఓకే, బీ కేర్ఫుల్ అన్నా బీ ఆన్ వాచ్ అన్నా జాగ్రత్తగా ఉండు అనే అర్థమే వస్తుంది. ఓకే, ఫాలో మీ నా వెంటరా, గెట్ మీ సమ్ వాటర్ నాకు మంచినీళ్ళు ఇవ్వు, డోంట్ సిట్ కూర్చోవద్దు. ఈ ఆజ్ఞాపూర్వక వాక్యాల్లోనే కొన్ని వాక్యాలు హెచ్చరికలు, సలహాలు, కోరికలు, ఆశీర్వచనాల వంటివి కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, డూ యువర్ డ్యూటీ నీ పని నువ్వు చెయ్యి, ఒబే యువర్ టీచర్స్
ఉపాధ్యాయులు చెప్పినట్లు నడుచుకో. బిహేవ్ వెల్, బాగా నడుచుకో. సో ఇలా కమాండ్స్ అనేవి ఉంటావనే విషయాన్ని నేర్చుకున్నాం. వీటిని మీరు బాగా ప్రాక్టీస్ చేసి చక్కగా మాట్లాడే ప్రయత్నాన్ని చేయండి. ఆల్ ది బెస్ట్, శుభాకాంక్షలు, గ్రీటింగ్స్. ఇక్కడ తెలుగులో ఒక విషయాన్ని పలు రకాలుగా ఇంగ్లీష్లో ఎలా చెప్పవచ్చు అనేది మనం తెలుసుకుందాం. శుభోదయం అనే విషయాన్ని గుడ్ మార్నింగ్, విష్ యూ ఏ గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ గుడ్ మార్నింగ్, ఇలా ఏదో ఒక విధంగా మనం తెలపవచ్చు. శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్, విష్ యూ ఏ గుడ్ ఆఫ్టర్నూన్, హ్యావ్ ఎ గుడ్ ఆఫ్టర్నూన్, ఇలా చెప్పవచ్చు. శుభ సాయంకాలం లేదా శుభ సాయంత్రం, గుడ్ ఈవినింగ్, విష్ యూ ఏ గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ గుడ్ ఈవినింగ్, సో ఇలా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే శుభరాత్రి, గుడ్ నైట్, విష్ యూ ఏ గుడ్ నైట్, ఎంజాయ్ ఏ గుడ్ నైట్, మంచి కలలు వచ్చుగాక అనే విషయానికి స్వీట్ డ్రీమ్స్, విష్ యూ స్వీట్ డ్రీమ్స్, హ్యావ్ స్వీట్ డ్రీమ్స్ ఆర్ ఎంజాయ్ స్వీట్ డ్రీమ్స్, ఇలా మనం చెప్పవచ్చు. మళ్ళీ వస్తా అనే విషయానికి గుడ్ బై, బై. ఐ సే గుడ్ బై టు యూ, ఐ సే గుడ్ బై టు యూ. లెట్ మీ లీవ్ యూ, టాటా టు యూ, ఐ సే టాటా టు యూ. వెల్, ఐ మస్ట్ గో, గుడ్ బై, బై బై. ఐ విల్ సీ యూ లేటర్, సీ యూ లేటర్, సీ యూ టుమారో, సీ యూ, సో లాంగ్, చీరియో, గుడ్ నైట్, ఇలా చెప్పవచ్చు. సందర్భానుసారంగా ఇవి మనం వాడతాం. ఇటువంటి శుభదినాలు లేదా పుట్టినరోజులు ఎన్నింటినో ఆనందంతో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను అనే విషయాన్ని మనం ఇంగ్లీష్లో మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే లేదా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ యువర్ బర్త్డే అని చెప్తాం. అలాగే ఐ విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, ఐ విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ యువర్ బర్త్డే, ఎంజాయ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, ఎంజాయ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ యువర్ బర్త్డే, సో ఇలా మనం చెప్పుకోవచ్చు. నీకు ఇది సంతోష ప్రయాణం కావాలని కోరుకుంటున్నాను అనే సందర్భంలో ఐ విష్ యూ ఏ కంఫర్టబుల్ అండ్ సేఫ్ జర్నీ, విష్ యూ ఏ కంఫర్టబుల్ అండ్ సేఫ్ జర్నీ, ఎంజాయ్ ఏ కంఫర్టబుల్ అండ్ సేఫ్ జర్నీ అని చెప్పుకోవచ్చు. మీ వైవాహిక జీవితం ఆనందంతో ఉండుగాక అనే విషయాన్ని మనం ఇంగ్లీష్లో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్తాం. పరీక్షల్లో గొప్ప ఫలితాలని సాధించాలని కోరుకుంటున్నాను అనే విషయాన్ని మనం ఇంగ్లీష్లో విష్ యూ ఏ గ్రాండ్ సక్సెస్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్
అని చెప్తాం. నీవు గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను అనడానికి విష్ యు ఏ గ్రాండ్ విక్టరీ అని చెప్పేసి చెప్తాం. నీ క్రొత్త ఇంట్లో నీవు సిరి సంపదలతో తులతూగుగాక అనే విషయాన్ని మనం విష్ యు ఏ గ్రేట్ ప్రాస్పారిటీ ఇన్ యువర్ న్యూలీ బిల్ట్ హౌస్ అని చెప్పేసి చెప్తాం. విదేశాలకు వెళ్ళే ఈ శుభ సమయం నీకు మంచి చేయుగాక అని చెప్పే సందర్భంలో మనం విష్ యు హ్యాపీ టైమ్స్ అబ్రాడ్ అని చెప్తాం. రాబోయే కాలంలో ఎన్నో ఉన్నత పదవులు నిన్ను వరించుగాక అని చెప్పే సందర్భంలో విష్ యు గ్రాండ్ ప్రమోషన్స్ ఇన్ ఫ్యూచర్ అని చెప్పేసి చెప్తాం. మీ విలాసయాత్ర ఉల్లాసంగా సాగుగాక అంటే విష్ యు ఏ జాయస్ పిక్నిక్ అని చెప్తాం. ఈ వ్యాపార సమావేశంలో మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను అనే సందర్భంలో విష్ యు ఏ నైస్ అవుట్కమ్ ఇన్ ద బిజినెస్ కాన్ఫరెన్స్ విష్ యు ఏ నైస్ అవుట్కమ్ ఇన్ ద బిజినెస్ కాన్ఫరెన్స్ సో ఇలా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే కష్టాలను దాటాలని కోరుకుంటున్నాను అని చెప్పే సందర్భంలో హోప్ యు గెట్ ఓవర్ యువర్ ట్రబుల్స్ అని చెప్పేసి చెప్తాం. అనారోగ్యం నుంచి త్వరగా బయటపడాలని నా కోరిక అన్నప్పుడు విష్ యు ఏ స్పీడీ రికవరీ ఫ్రమ్ ఇల్నెస్ అని చెప్పేసి చెప్తాం. అలాగే ఇప్పుడు చాలామంది వాడుతున్నది ఏంటంటే ఇక్కడ గెట్ వెల్ సూన్. ఓకే, సో ఇక్కడ విష్ యు ఏ స్పీడీ రికవరీ ఫ్రమ్ ఇల్నెస్ అంటే కూడా అదే అర్థం వస్తుంది అని పెద్దవారితో మాట్లాడినప్పుడు ఇలా చెప్పవచ్చు. ఓకే, మీ తోటి వారితో కానీ లేదా మీకంటే చిన్నవారితో కానీ మాట్లాడేటప్పుడు గెట్ వెల్ సూన్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఇక్కడ జీవితంలో రాణించుదువుగాక అంటే పైకి వస్తామని చెప్పడంలో చెప్పే సందర్భంలో మనం మే యు ప్రాస్పర్ ఇన్ యువర్ లైఫ్ లేదా మే యు ప్రాస్పర్ ఇన్ లైఫ్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఐ ప్రే టు గాడ్ దట్ యు మే ప్రాస్పర్ ఇన్ లైఫ్. లెట్ గాడ్ బ్లెస్ యు టు ప్రాస్పర్ ఇన్ లైఫ్. సో ఇలా చెప్పుకోవచ్చు. బాగా చదువు వచ్చేటట్టు ఆ భగవంతుడు మీ పిల్లవాడిని ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పే ఇలాంటి లాంగ్ సెంటెన్సెస్లో అంటే మనం మన ఫీలింగ్ని కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో ఇలాంటి పెద్ద సెంటెన్సెస్ని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో బాగా అబ్జర్వ్ చేయండి. ఇలాంటివి మీరు చెప్పగలిగినట్లయితే మీకు ఇంగ్లీష్ పై ఉండే పట్టు అనేది ఎదుటివారికి అర్థమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అన్నింటినీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, పెద్దగా ఉందనే భయాన్ని వదిలేయండి. ఐ ప్రే టు గాడ్ దట్ హీ మే బ్లెస్ యువర్ చైల్డ్ విత్ ఎ గుడ్ ఎడ్యుకేషన్. లెట్ గాడ్ బ్లెస్ యువర్ చైల్డ్ విత్ గుడ్ ఎడ్యుకేషన్. ఇలా రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. కృతజ్ఞతలు చెప్పే సందర్భంలో మనం రకరకాలుగా అంటుంటాం. థ్యాంక్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అ లాట్, మెనీ థ్యాంక్స్, థ్యాంక్స్ వెరీ మచ్. దట్స్ వెరీ కైండ్, గుడ్, నైస్ ఆఫ్ యూ. ఇలా సందర్భానుసారం మనం థ్యాంక్స్ చెప్పే సందర్భం అంటే కృతజ్ఞతలు చెప్పే సందర్భంలో
వాడతాం. పైన చెప్పిన కృతజ్ఞతలకు తిరిగి జవాబు చెప్పే సందర్భాలలో నాట్ ఎట్ ఆల్, యు ఆర్ వెల్కమ్, వెల్కమ్, ఇట్స్ ప్లెజర్ లేదా ఇట్స్ ఎ ప్లెజర్, దట్స్ ఆల్ రైట్ లేదా ఇట్స్ ఆల్ రైట్, ఓకే. సో ఇలా మనం చెప్పుకోవచ్చు. చూసారుగా, ఫుల్ గ్రీటింగ్స్ అంటే అన్ని గ్రీటింగ్లలో, అన్ని శుభాకాంక్షలు చెప్పే సందర్భాలలో మనం ఒక్కో సందర్భానికి ఒక్కో రకంగా లేదా చాలా రకాలుగా మనం మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం అనేది మనకి ఇంగ్లీష్లో ఉంది. సో సందర్భానుసారంగా మనం ఇవి వాడుకోవచ్చు. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. వన్ వర్డ్ సెంటెన్సెస్, ఒక పదం వాక్యములు. ఇంపరేటివ్ మూడ్ అంటే వీటిని ఆజ్ఞ, హెచ్చరిక, ప్రార్థన తెలుపుటకు ఉపయోగిస్తారు. రా, కమ్, పో లేదా వెళ్ళు, గో, తిను, ఈట్, తాగు, డ్రింక్, కూర్చో, సిట్, నిలబడు, స్టాండ్, నిద్రపో, స్లీప్, ఆడు, ప్లే, నాట్యము చేయి, డాన్స్, పాడు, సింగ్, రాయి, రైట్, చదువు, రీడ్, దూకు, జంప్, నవ్వు, లాఫ్, ఏడువు, క్రై, అరువు, విప్, చచ్చిపో, డై, మేల్కో, అవేక్, చూడు, సీ, గమనించు, అబ్జర్వ్, మాట్లాడు, టాక్, తప్పించుకో, ఎస్కేప్, తీసుకో, టేక్, ఇవ్వు, గివ్, మాట్లాడు. తెలియజేయి, కన్వే, ప్రయాణించు, ట్రావెల్, బంధించు, అరెస్ట్, విడుదల చేయి, రిలీజ్, పెళ్లి చేసుకో, మ్యారీ. సో ఇలా వన్ వర్డ్ సెంటెన్సెస్ అనేవి ఉంటవి. సో చూసారుగా, చక్కగా ప్రాక్టీస్ చేయండి, చక్కగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. రెండు పదాల వాక్యములు, టూ వర్డ్ సెంటెన్సెస్. ప్లీజ్ కమ్ ఆర్ కమ్ ప్లీజ్ అను రెండు వాక్యములలోనూ ఏదైనా వాడవచ్చు. ప్లీజ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పొలైట్నెస్, అంటే ప్లీజ్ అనేది పొలైట్నెస్ని అంటే మర్యాదని తెలియజేయడం కోసం వాడతాం. ఓకే, ప్రతి వాక్యాన్ని రెండుసార్లు పైకి పలకండి. దయచేసి రండి, ప్లీజ్ కమ్, కమ్ ప్లీజ్. దయచేసి వెళ్ళండి, ప్లీజ్ గో, గో ప్లీజ్. దయచేసి తినండి, ప్లీజ్ ఈట్, ఈట్ ప్లీజ్. దయచేసి తాగండి, ప్లీజ్ డ్రింక్, డ్రింక్ ప్లీజ్. దయచేసి కూర్చోండి, ప్లీజ్ సిట్, సిట్ ప్లీజ్. దయచేసి నిలబడండి, ప్లీజ్ స్టాండ్, స్టాండ్ ప్లీజ్. దయచేసి నిద్రపో, ప్లీజ్ స్లీప్, స్లీప్ ప్లీజ్. దయచేసి ఆడు, ప్లీజ్ ప్లే,
ప్లే ప్లీజ్. దయచేసి నాట్యం చేయి. ప్లీజ్ డాన్స్. డాన్స్ ప్లీజ్. దయచేసి పాడు. ప్లీజ్ సింగ్. సింగ్ ప్లీజ్. దయచేసి రాయండి. ప్లీజ్ రైట్. రైట్ ప్లీజ్. దయచేసి చదువు. ప్లీజ్ రీడ్. రీడ్ ప్లీజ్. దయచేసి దూకు. ప్లీజ్ జంప్. జంప్ ప్లీజ్. దయచేసి నవ్వు. ప్లీజ్ లాఫ్. లాఫ్ ప్లీజ్. దయచేసి చదువు. ప్లీజ్ రీడ్. రీడ్ ప్లీజ్. దయచేసి అరువు. ప్లీజ్ క్రై. క్రై ప్లీజ్. ఇక్కడ అరువు అనే సమయంలో ఏడు అనే కూడా వాడుకోవచ్చు. ఓకే. దయచేసి మేల్కో. ప్లీజ్ అవేక్. అవేక్ ప్లీజ్. దయచేసి చూడు. ప్లీజ్ సీ. సీ ప్లీజ్. దయచేసి గమనించు. ప్లీజ్ అబ్జర్వ్. అబ్జర్వ్ ప్లీజ్. దయచేసి మాట్లాడు. ప్లీజ్ టాక్. టాక్ ప్లీజ్. దయచేసి తప్పించుకో. ప్లీజ్ ఎస్కేప్. ఎస్కేప్ ప్లీజ్. దయచేసి తీసుకో. ప్లీజ్ టేక్. టేక్ ప్లీజ్. దయచేసి ఇవ్వు. ప్లీజ్ గివ్. గివ్ ప్లీజ్. దయచేసి తెలుపు. ప్లీజ్ కన్వే. కన్వే ప్లీజ్. దయచేసి ప్రయాణించు. ప్లీజ్ ట్రావెల్. ట్రావెల్ ప్లీజ్. దయచేసి తొలగించు. ప్లీజ్ అన్వెయిల్. అన్వెయిల్ ప్లీజ్. దయచేసి బంధించు. ప్లీజ్ అరెస్ట్. అరెస్ట్ ప్లీజ్. దయచేసి విడుదల చేయి. ప్లీజ్ రిలీజ్. రిలీజ్ ప్లీజ్. దయచేసి సంభాషించు. ప్లీజ్ కన్వర్స్. కన్వర్స్ ప్లీజ్. దయచేసి పెళ్లి చేసుకో. ప్లీజ్ మ్యారీ. మ్యారీ ప్లీజ్. లేదా ప్లీజ్ మ్యారీ మీ అంటే దయచేసి నన్ను పెళ్లి చేసుకో. మ్యారీ మీ ప్లీజ్ అని కూడా వాడవచ్చు. ఇక్కడకు రా. కమ్ హియర్. పర్వాలేదు. నో మ్యాటర్. బాగున్నది. వెరీ వెల్. ఇక పో. గో నౌ. నన్ను మన్నించు. ఎక్స్క్యూజ్ మీ. బయటకు వెళ్ళిపో. గెట్ అవుట్. నోరు మూసుకో. షట్ అప్. నన్ను కొట్టు. బీట్ మీ. క్రింద కూర్చో. సిట్ డౌన్. తిన్నగా వెళ్ళు. గో స్ట్రైట్. పెద్దగా మాట్లాడు. స్పీక్ లౌడ్లీ. చిన్నగా మాట్లాడు. స్పీక్ స్లోలీ. నిశ్శబ్దంగా ఉండు. కీప్ క్వైట్. బాగా చదువు. రీడ్ వెల్. కష్టపడి పనిచేయి. వర్క్ హార్డ్. జాగ్రత్తగా విను. లిజన్ కేర్ఫుల్లీ. ప్రతిరోజు హాజరవు. బీ రెగ్యులర్. బాగా చేశావు. వెల్ డన్. దీనిని చెయ్యి. డూ ఇట్. నిశ్శబ్దంగా ఉండు. బీ సైలెంట్. దురదృష్టం. బ్యాడ్ లక్. నేను క్షమాపణ చెబుతాను. ఐ అపాలజైజ్. మంచిది. గుడ్ లక్.
శుభప్రదమైన దీపావళి, హ్యాపీ దివాళి. ఏమీ అనుకోవద్దు, నెవర్ మైండ్. ఎంత అందమైనది, హౌ లవ్లీ, హౌ బ్యూటిఫుల్, హౌ చార్మింగ్, ఇలా రకరకాలుగా చెప్పచ్చు. ఎంత భయంకరమైనది, హౌ టెరిబుల్. ఎంత పొడుగైనది, హౌ టాల్. ఎంత వికారమైనది, హౌ అగ్లీ. ఎంత గొప్పది, హౌ గ్రేట్. సో ఇలా మనం టూ వర్డ్ సెంటెన్సెస్ అనేవి వాడవచ్చు. సో చూసారుగా స్టూడెంట్స్, చాలా చక్కటి వివరణ ఇది. మీరు చక్కగా ప్రాక్టీస్ చేసి చక్కగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్. మూడు పదాల వాక్యములు, త్రీ వర్డ్ సెంటెన్సెస్. ఇక్కడ త్రీ వర్డ్ సెంటెన్సెస్ అనేవి ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటివి. సో వీటి గురించి జాగ్రత్తగా తెలుసుకోండి. సో చూసినట్లయితే, నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పడానికి ఐ లైక్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ. ఆలస్యమైంది, ఇట్ ఈస్ లేట్. ఇది ముందుగా ఉన్నది, ఇట్ ఈస్ ఎర్లీ. ఇది మధ్యాహ్నం, ఇట్ ఈస్ నూన్. ఇది ఉదయం, ఇట్ ఈస్ మార్నింగ్. ఇది సాయంకాలం, ఇట్ ఈస్ ఈవినింగ్. ఇది అర్ధరాత్రి, ఇట్ ఈస్ మిడ్ నైట్. ఇది వేసవికాలం, ఇట్ ఈస్ సమ్మర్. రాముడు బాగా పాడతాడు, రామ సింగ్స్ వెల్. కృష్ణుడు కోపంగా మాట్లాడను, కృష్ణ స్పోక్ యాంగ్రిలీ. సీతకు కాఫీ ఇష్టం, సీత లైక్స్ కాఫీ. వెంకటేష్కు టీ ఇష్టము, వెంకటేష్ లైక్స్ టీ. నాగార్జున సంతోషంగా కనిపిస్తున్నాడు, నాగార్జున సీమ్స్ హ్యాపీ. నాగార్జున సీమ్స్ హ్యాపీ. ఈ ఉత్తరం పోస్ట్ చెయ్యి, పోస్ట్ దిస్ లెటర్. అతను బద్ధకస్తుడు, హీఈస్ లేజీ. అతను తెలివిగలవాడు, హీఈస్ క్లెవర్. అర్జునుడు కర్ణుని చంపెను, అర్జున కిల్డ్ కర్ణ. కృష్ణుడు కంసుని చంపెను, కృష్ణ కిల్డ్ కంస. రాముడు రావణుని చంపెను, రామ కిల్డ్ రావణ. ఆ ట్రైన్ను అందుకో లేదా పట్టుకో, క్యాచ్ ద ట్రైన్. నేను ఆడతాను, ఐ షెల్ ప్లే. ఉష తప్పనిసరిగా పాడాలి, ఉషా మస్ట్ సింగ్. ఒక్క నిమిషం వేచి ఉండు, వెయిట్ ఎ మినట్. చెయ్యి లేకపోతే చచ్చిపో, డూ ఆర్ డై. పని చెయ్యి లేకపోతే ఆకలితో ఉండు, వర్క్ ఆర్ స్ట్రేఫ్. నేను అలా అనుకుంటాను, ఐ థింక్ సో. నేను అలా నమ్ముతాను, ఐ బిలీవ్ సో. నేను అలా కోరుకుంటాను, ఐ హోప్ సో. నేను అలా కోరుకుంటాను అనే విషయాన్ని ఐ ఎక్స్పెక్ట్ సో అని కూడా
అనవచ్చు. అలాగే ఐ హోప్ సో అంటే కోరుకుంటాను అవుతుంది, నమ్ముతాను కూడా అవుతుంది. నేను అలా ఆలోచిస్తాను అంటే ఐ థింక్ సో. ఆందోళన వద్దు, డోంట్ వరీ. ఇక్కడ త్రీ వర్డ్స్ కదా, మరి రెండే వర్డ్స్ ఉన్నాయేంటి అంటే డోంట్ అన్నప్పుడు డు నాట్ వరీ కూడా అవుతుంది కదా. సో అలా అంతా మంచి జరుగుగాక, ఆల్ ద బెస్ట్. కొత్త సంవత్సరం ఆనందంగా ఉండాలి, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏంటండి, కొత్త సంవత్సరం ఆనందంగా ఉండాలి. ఇతను చిరంజీవి, దిస్ ఈజ్ చిరంజీవి. ఇవి పుస్తకాలు, దీస్ ఆర్ బుక్స్. మనం భారతీయులం, వి ఆర్ ఇండియన్స్. వారు సైనికులు, దే ఆర్ సోల్జర్స్. నేను పొడగరి, ఐఆమ్ టాల్. ఆమె సొగసైనది, షీఈస్ ప్రిటీ. మేము ఆకలితో ఉన్నాం, వీఆర్ హంగ్రీ. అతను బాలకృష్ణ, దట్ ఈస్ బాలకృష్ణ. ఈమె సీత, దిస్ ఈస్ సీత. ఆమె రాధ, దట్ ఈస్ రాధ. ఆమె సౌందర్య, దట్ ఈస్ సౌందర్య. ఆమె అనుష్క, దట్ ఈస్ అనుష్క. అవి పెన్సిళ్ళు, దీస్ ఆర్ పెన్సిల్స్. ఇవి గిన్నెలు, దీస్ ఆర్ కప్స్. లేదా దీస్ ఆర్ బౌల్స్ కూడా అవుతుంది. ఇవి బంతులు, లేదా అవి బంతులు, దోజ్ ఆర్ బాల్స్. అవి భవనాలు, దోజ్ ఆర్ బిల్డింగ్స్. వారు మనుషులు, దే ఆర్ మెన్. వారు బాలురు, దే ఆర్ బాయ్స్. వారు బాలికలు, దే ఆర్ గర్ల్స్. ఈమె ఇలియానా, దిస్ ఈస్ ఇలియానా. ఇవి కంచాలు, దీస్ ఆర్ ప్లేట్స్. ఇవి కుక్కలు, దీస్ ఆర్ డాగ్స్. సో ఇలా ఇవి గాడిదలు, దీస్ ఆర్ డాంకీస్. ఇవి కోడిపెట్టలు, దీస్ ఆర్ హెన్స్. అవి పూలు, దోజ్ ఆర్ ఫ్లవర్స్. అవి పండ్లు, దోజ్ ఆర్ ఫ్రూట్స్. అవి గొడుగులు, దోజ్ ఆర్ అంబ్రెల్లాస్. ఇవి ఇల్లు, సారీ అవి ఇల్లు అన్నప్పుడు దోజ్ ఆర్ హౌజెస్. ఇవి ఇల్లు అనడం కూడా ఇప్పుడు మనకు అర్థమైపోయినట్లే. ఓకే, ఇవి అన్నప్పుడు దీజ్ అనేది వాడుతున్నాం, దీజ్ ఆర్ హౌజెస్. ఓకే, అర్థం చేసుకోవాలి. అవి పిచ్చుకలు, దోజ్ ఆర్ స్పారోస్. అవి ఎడ్ల బండ్లు, దోజ్ ఆర్ బులాక్ కార్ట్స్. వారి విద్యార్థులు, దే ఆర్ స్టూడెంట్స్. వారి పిల్లలు, దే ఆర్ చిల్డ్రన్. వారి తల్లిదండ్రులు, దే ఆర్ పేరెంట్స్. వారు క్రీడాకారులు, దే ఆర్ ప్లేయర్స్. సో ఇలా వారు పనివాళ్ళు, దే ఆర్ వర్కర్స్. మీరు ఉద్యోగస్తులు, యు ఆర్ ఎంప్లాయీస్. మీరు గృహిణులు, యు ఆర్ హౌస్ వైఫ్స్. మీరు రైతులు, యు ఆర్ ఫార్మర్స్. మేము స్త్రీలము, వీఆర్ ఉమెన్. మేము పురుషులము, వీఆర్ మెన్. మేము విద్యార్థులము, వీఆర్ స్టూడెంట్స్. మేము ఉపన్యాసకులము, వీఆర్ లెక్చరర్స్.
మేము నిరుద్యోగులము. వి ఆర్ అన్ఎంప్లాయిడ్. అతను రవి. హీఈస్ రవి. అతను శ్రీను. హీఈస్ శ్రీను. అతను వాసు. హీఈస్ వాసు. అతను మురారి. హీఈస్ మురారి. ఆమె సీత. షీఈస్ సీత. వేడిగా ఉన్నది. ఇట్ ఈస్ హాట్. చల్లగా ఉన్నది. ఇట్ ఈస్ కోల్డ్. అది ఏమి? వాట్ ఈస్ దట్? ఇది ఏంటి? వాట్ ఈస్ దిస్? నీవెవరు? హూ ఆర్ యూ? నేనెవరు? హూ ఆమ్ ఐ? మేము ఎవరు? హూ ఆర్ వి? వారెవరు? హూ ఆర్ దే? అతనెవరు? హూ ఈజ్ హీ? ఆమె ఎవరు? హూ ఈజ్ షీ? రాముడెవరు? హూ ఈజ్ రామా? రాముడు దేవుడు. రామా ఈజ్ ఎ గాడ్. కృష్ణుడు ఎవరు? హూ ఈజ్ కృష్ణ? అక్కడ ఎవరున్నారు? హూ ఆర్ దేర్? అక్కడ ఎవడున్నాడు? హూ ఈజ్ దేర్? గమనించారా, అక్కడ ఎవరున్నారు అనడానికి హూ ఆర్ దేర్, అక్కడ ఎవడున్నాడు అనడానికి హూ ఈజ్ దేర్. సో ఇలా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వాడాల్సిన వాక్యాన్ని మాత్రమే వాడాల్సి ఉంటుంది, లేదంటే అర్థం మారిపోయే అవకాశం ఉంటుంది. గమనించాలి, ఎవడు మాట్లాడుతున్నాడు? హూ ఈజ్ స్పీకింగ్? ఇక్కడ హూ ఈజ్ స్పీకింగ్ అంటే ఎవరు మాట్లాడుతున్నారు అనే అర్థం కూడా వస్తుంది. సో మీరు పలికే విధానాన్ని బట్టి అక్కడ అర్థం మారుతుంది. ఓకే, అందుకనే మ్యాక్సిమం ఇంగ్లీష్లో ఏంటంటే, మీరు ఇంగ్లీష్ ఈజ్ ఏ రెస్పెక్టబుల్ లాంగ్వేజ్ అంటారు. ఓకే, మనం ఏకవచనంగా మాట్లాడినప్పటికీ కూడా అది రెస్పెక్ట్ ఇచ్చినట్లే వినిపిస్తుంది. ఓకే, హూ ఈజ్ స్పీకింగ్ అంటే ఎవరు మాట్లాడుతున్నారు అనే అర్థం కూడా వస్తుంది, కాబట్టి అప్పుడు రెస్పెక్ట్ ఇచ్చినట్లు అవుతుంది. ఓకే, సో ఇక్కడ నీ వృత్తి ఏమిటి లేదా మీరు ఏం చేస్తుంటారు అనడానికి వాట్ ఆర్ యూ అని చెప్పేసి అడుగుతారు. అతను ధనవంతుడయ్యాడు అని చెప్పడానికి హీ బికేమ్ రిచ్ అని చెప్పేసి అంటారు. అతను ముసలివాడయ్యాడు. హీ గ్రూ ఓల్డ్. అతను నిద్రపోయాడు. హీ ఫెల్ అస్లీప్. ఎవరు హాజరు కాలేదు? హూ ఈజ్ అబ్సెంట్. ఎవరు గైర్హాజరయ్యారు అని కూడా చెప్పవచ్చు. హూ ఈజ్ అబ్సెంట్, ఎవరు రాలేదు అని అడిగినట్లు. ఏమిటి తప్పు? వాట్ ఈజ్ రాంగ్? ఏం చెట్టు? వాట్ ట్రీ? ఎంత అవమానం! వాట్ ఏ షేమ్! ఎంత జాలో! వాట్ ఏ పిటి! ఎంత మూర్ఖుడో! వాట్ ఏ ఫూల్! సో ఇలా చూసారుగా, బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఒక్కో వాక్యాన్ని 2-3 సార్లు పలికి బాగా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడడానికి మీకు కావాల్సింది ప్రాక్టీసే. సో ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్.